తెలుగాడి అనురాగ ఛాయకు స్వాగతం. నేను మీ కృష్ణ. కల్పనాదేవి గారు రచించినటువంటి విజయానందం అనే నవలను చదువుతున్నాను. ఈ వేళ డ్యూటీ లేదా అంది. లేదు అన్నట్టుగా తల ఊపాడు. ఏదైనా పని ఉందా అంది. లేదు అన్నట్టుగా మళ్ళీ తల ఊపాడు. అయితే రండి ఎంజాయ్ చేద్దాం అంది. వెంటనే ప్రాణం తెచ్చుకొచ్చినట్టుగా అనిపించడంతో ఇప్పుడే వస్తాను అని సైగ చేసి లోపలికి వెళ్ళి స్టవ్ మీద అన్నాన్ని దింపి ఆర్పేసి ముఖం కడుక్కుని తల దువ్వుకొని షర్ట్ వేసుకుని చెప్పులు తొడుక్కుని గబగబా మెట్లు దిగి గేటు తీసుకుని వెళ్ళాడు తహసీల్దార్ గారింటికి. గుమ్మంలోనే ఎదురయ్యారాయన. నమస్కారం అండి అన్నాడు విశ్వానందం. రండి రండి, శీతాకాలం ఇంకా రాకపోయినా మా అమ్మగారికి ఆస్తమా అటాక్ అయిపోయింది, డాక్టర్కి కబురు పెడదామని వచ్చాను. మీరు డాక్టర్ అనే సంగతి నాకు గుర్తు రాలేమండి అన్నాడు. అలాగా, అయితే క్షణం ఉండండి, నా మెడికల్ టెస్ట్ అవి తెస్తాను అనేసి మళ్ళీ వెళ్ళి తన సరంజామా అంతా తీసుకుని రాబోతూ ఉంటే శరభ వచ్చి అవి తానే తీసుకుని విశ్వానందంతో వచ్చాడు. మంచం మీద ఆయాసంతో ఎగసిపడే గుండెలతో ఊపిరి ఆడక నానాయాతన పడుతూ ఉన్నది ముసలావిడ. ఆవిడ చెయ్యి పట్టుకుని పర్స్ చూసి కళ్ళు నాలుక చూసి తర్వాత స్టెతస్కోప్ తోటి ముందు వెనక పరీక్షించి తీసుకురావాల్సినటువంటి మందులు గబగబా రాసిచ్చి ఇవి అర్జెంటుగా తెప్పించండి అన్నాడు. తహసీల్దార్ గారు శరభని పరిగెత్తించారు. 10 నిమిషాల్లో ఆ మందులు తెచ్చేశాడు శరభ. ఈలోగా బామ్మగారి ధైర్యాన్ని చెప్తూ కూర్చున్నటువంటి విశ్వానందం ఇందిర అతని సిరంజ్ సూది ఉడకబెట్టుకుని తీసుకుని వచ్చింది. అమ్మో, సూది మందు వేస్తావా అంది భయంగా బామ్మగారు. ఆవిడకి అరగంట నచ్చ చెప్పి 2 చేతులకి 2 ఇంజక్షన్లు చేశాడు. ఏహ పడుకోండి అన్నాడు. అదేమిటి, అప్పుడైపోయిందా, ఇంకా ఎంతో నొప్పి పడుతుందనుకున్నాను అంది ఆవిడ ఆశ్చర్యంగా చూస్తూ. రాత్రంతా నిద్రలేదంటున్నారు కదా, హాయిగా నిద్రపండి, నేను ఇక్కడే ఉంటాను, మీకే భయమూ లేదు, ఇంకో 10 నిమిషాల్లో రిలీఫ్ వస్తుంది అన్నాడు. రక్షించారండి, ఈ పల్లెటూళ్ళలో ఆ గౌరయ్య తప్ప మరే వైద్యుడు లేడు. పట్టణం నుంచి డాక్టర్ని తీసుకుని వచ్చి చూపించి పంపించాలంటే 100 అక్కడ పెట్టాల్సిందే. మొత్తం మీద శీతాకాలం వెళ్ళేసరికి దాదాపు 10,000 అయిపోతుంది మా అమ్మగారి వైద్యానికి అన్నాడు వాసుదేవరావు గారు. 10,000, మై గాడ్, ఒక అమ్మాయికి ఈజీగా పెళ్లి చేసేయచ్చు, అంత డబ్బు ఎందుకండి బాబు, 100 రూపాయలతో బామ్మగారి వ్యాధి తగ్గించేస్తాను, నాది హామీ, ఏహ మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు విశ్వానందం. థ్యాంక్స్ విశ్వానందం గారు, మెనీ మెనీ థ్యాంక్స్ అన్నారు ఆయన. నేను మీకంటే చిన్నవాణ్ణి, నన్ను మన్నించవద్దు, పేరుతో పిలవండి అన్నాడు బిడియంగా విశ్వానందం. మీరు మా అబ్బాయి కంటే కూడా చిన్నవారు, ఆయన బ్రాహ్మలు కదూ అన్నారు ఆయన నవ్వి. విశాల కాఫీ తెచ్చిచ్చింది. నాకు అలవాట్లేదమ్మా, వద్దు అన్నాడు. పోనీ ఇవి తీసుకోండి అని అరటిపళ్ళు మజ్జిగ తెప్పించిచ్చారు. అవి తీసుకునేసరికి బామ్మగారు గురకలు తీస్తూ సుఖనిద్రలోకి జారిపోయింది. ఆ డాక్టర్ గారు వైద్యం చేస్తే 4 రోజుల్లో తగ్గిపోయింది. ఈవిడకి అప్పుడే ఆయాసం తగ్గిపోయిందే అంటూ శాంతిమతి చెప్పింది ఆశ్చర్యంగా. ఇంకేం పర్వాలేదు, నేను వెళ్తాను అని లేచాడు. ఈవేళ సెలవే కదా, మా విజ్జి మీ కంపెనీ ఇస్తుంది, వెళ్ళండి, దానికి మీ మనస్తత్వం నచ్చితే ప్రాణం ఇచ్చేస్తుంది, నేను పిలవలేదని మీరు ఫీల్ అవ్వద్దు, ఇది మీ ఇల్లుగా భావించి వచ్చుతూ వెళ్తూ ఉండండి అన్నారు ఆయన చేతులు జోడించి వాసుదేవరావు గారు. అలాగేనండి, థ్యాంక్స్ అని చెప్పేసి విజ్జి ఉండేటటువంటి హాల్లోకి వెళ్ళాడు. అమ్మాయి గారు గదిలో ఉన్నారు, కేకెత్తాను కూక్కొని అన్నాడు శరభ. కుర్చీలో కూర్చుని అక్కడ ఉన్నటువంటి పత్రిక తిరగేస్తూ ఉంటే వచ్చింది. నేను పిలిస్తే మీరు ఇప్పుడా రావడం అంది కొంచెం కోపంగా. క్షమించాలి, బామ్మగారికి ఒంట్లో బాగలేదంటే అలా వెళ్ళాను అన్నాడు. క్షమించేశాం, నేను స్వయంగా కాఫీ చేసి పంపిస్తే వద్దనే సారు అంది మూతి ముడుచుకొని. సారీ విజయ్ గారు, అది మీరు చేసిన కాఫీ అని నాకు తెలియదండి, లేకపోతే తప్పకుండా తీసుకునేవాడిని అన్నాడు. అది సరే, మీరు అసలు కాఫీ ఏదో తాగరు అంది తన సోఫాలో కూర్చుంటూ. ఎందుకంటే ఏం చెప్పను, అలవాట్లేదు అన్నాడు. కాఫీ తాగకపోతే మరి ఉదయం ఏం తాగుతారు, టీనా అంది. ఏమీ తాగను, మధ్యాహ్నం మీల్స్ టైం దాకా ఎలా ఉంటారు, మరి చెద్దనం తింటాను. వాట్, చెద్దనమా, విజయ్ కళ్ళు పెద్ద చేసింది. అవును, నాకు మీ పాటలంటే చాలా ఇష్టం, అవి వింటూనే వంట చేసుకుని భోంచేసి వెళ్ళిపోతాను 9 గంటలకు అన్నాడు. మరి మధ్యాహ్నం ఆవకాయో గోంగూర కందిగుండతోనో అన్నం కలిపి బాక్స్ తీసుకుని వెళ్తాను, వేడి చేయకుండా ఉదయం పావుల సాయంత్రం పావుల పెరుగు తెచ్చుకుని తినేస్తాను, ఓపికంటే సాయంత్రం ఇంటికి వచ్చాక వేపుడు అవి చేసుకుని తింటాను అన్నాడు నవ్వుతూ. బాగుంది, ఉదయం బట్టలు రేవు పెట్టినట్టున్నారు. అవునండి,
వారమంత కట్టి మాపేసినటువంటి మూడు జతలు ఉతుక్కోకపోతే ఎలాగా, నాకున్నవి అవే అన్నాడు. మీకు జీతం ఎంత అంది ఆరాగా. మగవాడిని జీతాన్ని ఆడవాళ్ళని వయసు అడగకూడదట, అడిగినా కరెక్ట్గా చెప్పరని ఒక సామెత. అయినా నాకు ఈ ఉద్యోగం వచ్చి 15 రోజులు అయింది, మొదటి పోస్టింగ్ ఇక్కడ ఇచ్చారు, ఇంకా జీతం సంగతి తెలియదు. ఐసీ మీ నాన్నగారు ఏం చేస్తారు అంది. అతని గురించి తెలుసుకోవాలి, ఏం చేసినా ఆయన కానివ్వరు. నేను కష్టపడి మెరిట్ స్కాలర్షిప్తో చదువుకున్నటువంటి చదవండి ఇది, మా మామయ్య నెలకి 50 ఇస్తుంటే ఏదో ఇలా వండుకొని తింటూ కాలక్షేపం చేస్తాను, నేను చాలా పేదవాణ్ణి, నాకంటూ ఉన్నది ఈ విద్య మాత్రమే అన్నాడు భారంగా నిట్టూరుస్తూ. మై గుడ్నెస్, 50 రూపాయలతో నెలంతా ఎలా బతుకుతున్నారండి? నేను 50 ప్రైవేట్లు చెప్పి సంపాదించుకొని మా అమ్మ ఇచ్చేటటువంటి పచ్చళ్ళతో పప్పు వండుకు తినేస్తున్నాను, ఇంకా పర్వాలేదు, ఉద్యోగం వచ్చేసిందిగా అన్నాడు. మీరు హోటల్లో ఏం తినరా అంది ఏదో ఆలోచిస్తూ. తినకే, పరీక్షల్లో భోంచేసేవాడిని, ఎప్పుడైనా చేసుకోవడానికి బద్ధకం వస్తే బజార్లలో స్వీట్లో హాట్లో కొనుక్కొని తినేస్తాను అన్నాడు విశ్వానందం. అయితే మా ఇంట్లో ఏదైనా తీసుకుంటారా, అభ్యంతరం ఉందా అంది. మీరు ఏమిచ్చినా తీసుకుంటాను, నో అబ్జెక్షన్ అన్నాడు నవ్వుతూ. అయితే ఉండండి, ఇప్పుడే వస్తాను అనేసి వెళ్ళిపోయింది. సరిగ్గా 10 నిమిషాల తర్వాత 2 దోశలు చట్నీ తెచ్చి అతను ముందు పెట్టి, ఇక నుంచి రోజు ఉదయం కాఫీ టిఫిన్లు మా ఇంటి నుంచే తీసుకోవాలి అంది విజయ. వద్దండి, ఒకళ్ళ మీద ఆధారపడ్డా నాకు ఇష్టం ఉండదు, ఈ పూట ఇవి తీసుకుంటానులేండి అన్నాడు మొహమాటంగా. ఇది ఆధారపడ్డం ఎలా అవుతుంది, ఇక నుంచి మీరు మా ఫ్యామిలీ డాక్టర్ కదా, మేము మీకు ఫీజు ఇవ్వం సరేనా అంది నవ్వుతూ. ఓకే అన్నాడు టిఫిన్ తీసుకుంటూ. విజయ్కి అతనికి ఇష్టమైనటువంటి పాట వినిపిస్తూ ఉంది. ఆ విధంగా ఆ పరిచయం ఇంకా పెరిగింది. అమ్మో, కుర్ర డాక్టర్ ఏం చేస్తాడు వైద్యం అనుకున్నాను రా హరి, ఎంత బాగా చేశాడని. ఇంజెక్షన్ అయితే చీమ కుట్టినట్టుగా కూడా లేదు, చేతితో తీసి పారేసినట్టుగా పోయింది నా ఆయాసం. ఏమో అనుకున్నాను కానీ కుర్రాడు మా గొప్ప డాక్టర్ చదివాడు రోయ్, ఆ చెయ్యి అమృతవాసి, భవిష్యత్తులో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా తెచ్చుకుంటాడు, సమర్థుడే అంది మెచ్చుకోలుగా. మా బామ్మ మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తుంది, ఆవిడకు మీరు బాగా నచ్చేశారు. ఆవిడకే కాదు నాకు కూడా అంది విజయ నవ్వుతూ. విశ్వానందం గుండెలు ఆనందంతో జల్లుమన్నాయి ఆమె నోటి నుంచి ఆ మాట విని. అతను ఎవరికి నచ్చడమ్మా, మాట మర్యాద మంచితనం తెలిసినటువంటి బుద్ధిమంతుడు కదూ. అప్పుడే వచ్చినటువంటి తహసీల్దార్ గారు నవ్వుతూ అభినందించారు. విశ్వానందం జీవితంలో చకచక మార్పులు వచ్చేసాయి విజయ ప్రవేశంతో. రోజు పని మనిషి చెంది వచ్చి అతని గది తుడిచి తడిగుడ్డ అది వేస్తూ గిన్నెలు అవి తోమి మంచినీళ్ళు తెచ్చిపెట్టి అతను కట్టి వేసినటువంటి లుంగీ షర్టు తువాలు సోప్తోటి ఆరవేసి రోజు కాఫీ టిఫిన్లో తెచ్చి ఇచ్చేస్తోంది. అమ్మాయి గారు అంపారు అంటూ చాకలి వచ్చి అతని బట్టలు తీసుకుని వెళ్ళి ఉతికి ఇస్త్రీ చేసి తీసుకుని వస్తున్నాడు. నాకు టిఫిన్లు చాలు విజయ, కాఫీ వద్దు అంటే నా కోసం అలవాటు చేసుకోండి, మీతో కూర్చుని కాఫీ తాగని ఉంటుంది కదా నాకు అంది. ఆ మాట ఎక్కడో సున్నితంగా తాకింది, హృదయం లయ తప్పింది అతనికి. అనాలోచితంగా అనేస్తుందో కామాలంటుందో అసలు ఆమె ఆంతర్యం ఏమిటో అతనికి అర్థం కావటం లేదు. ఎంత పని ఉన్నా తనే స్వయంగా కాఫీ టిఫిన్లు పైకి పంపించేస్తుంది, పైగా ఈ అమ్మాయి గారే చేసింది మీకోసం అంటారు వాళ్ళు. ఆ మాట వినగానే అతని చెంపల్లోకి వెచ్చని ఆవిరి వస్తుంది. సాయంత్రం రెగ్యులర్గా అతను రాకపోతే ఎందుకు రాలేదు నిన్న, మీకోసమని ఎంత ఎదురు చూశానో తెలుసా అని అడుగుతుంది. సారీ విజయ, మీటింగ్ ఉండి రాలేకపోయాను, అయినా మీ ఇంట్లో చుట్టాలున్నారు కదా, ఏమనుకుంటారు అని నాన్ చేస్తే ఏమనుకుంటారు, మీరు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని అందరికీ తెలుసు, అయినా మా ఇంటికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, తింటూనే ఉంటారు, పోతూ ఉంటారు, నేను ఎవ్వరిని పట్టించుకోను, నా సుందరమైన ప్రపంచం మీరు, మీరు కనిపించకపోతే నాకు ఎంత దిగులుగా ఉంటుందో తెలుసా అనేది. ఆ మాట అతని మనసులో తీయని భావన రేకెత్తించేది. ఓసారి అబ్బా, మీరు విశ్వానందమా, మీరు పుట్టి విశ్వానికి ఆనందం తెచ్చారో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఆనందాన్ని తెచ్చారు, ఆ పేరేమిటో నాకు మోటుగా అనిపిస్తుంది, ఇక నుంచి మీ పేరు విశ్వానంద్, నేను మాత్రం మిమ్మల్ని నందు అని పిలుస్తాను సరేనా అంది. మీ ఇష్టం అన్నాడు నవ్వి. నేను మీకంటే చిన్నదాన్ని అవునా, నన్ను ఎందుకు పంపిస్తున్నారు, మూతి ముడుచుకుని అడిగింది. ఎంతైనా తహసీల్దార్ గారి అమ్మాయి కదా అన్నాడు. తహసీల్దార్ గారి అమ్మాయినా, నేను ఆడదానే కదా, నాకు 2 కొమ్ములు ఎక్స్ట్రా ఏమీ లేవు,
మన స్నేహితులం అయినప్పుడు ఈ మన్నింపులు అవి ఉండకూడదు. నాకు గట్టిగా కోపం తెప్పిస్తే మిమ్మల్ని మీరు అను నందు నువ్వు అంటాను అంది విజయ పెదవులు ముడిచి బెదిరిస్తూ ఉన్నట్టుగా చూస్తూ. అంతకన్నా మహద్భాగ్యం ఏముంటుంది, నీ ఇష్టం విజయ్ అనేసాడు. వెరీ గుడ్, అబ్బాయి గారు దానిలోకి వచ్చారే అంది నవ్వుతూ. అమ్మాయి గారు గేలం వేసి లాగుతూ ఉంటే రాక చస్తానా అన్నాడు ఆమె తల మీద మొట్టికాయ వేసి నవ్వుతూ. అయినా ఆమె చూపించినటువంటి చొరవలో ఒక వంతు చూపించాలన్న భయమే విశ్వానందం విశ్వానందుగా మారిపోయాడు. విజయనందు అని పిలుస్తూ ఉంటే బామ్మకి, శాంతిమతికి, తహసీల్దార్ గారికి, వీరేంద్రకి కూడా నందు అని పిలవటం అలవాటైపోయింది. 9 అయ్యేసరికి కూర, పులుసు, పచ్చడి పంపించేసేది విజయ. అన్నం ఒకటి వండుకుని విజయ పంపేవాడితోటి రాత్రులు భోజనం చేసేవాడు. ఉదయం కాఫీ టిఫిన్లు పట్టించి మధ్యాహ్నం బాక్స్ తీసుకుని వెళ్ళే అతను సాయంత్రం కాగానే తహసీల్దార్ గారికి వెళ్ళిపోయేవాడు. అమ్మయ్య వచ్చావా, ఉండు ఇప్పుడే వస్తా అని వెళ్ళి వేడివేడిగా పకోడీ, బోండా, బజ్జీ, కారపూస, మసాలా వడ ఏవో ఒకటి తెచ్చి టీ అవి ఇచ్చేది. వాటిని ఆరగించి విజయ చేత పాడించుకుని వినేవాడు. నేను పాడాలంటే మీరు నాతోటి చెస్ ఆడాలి, లేక పేక ఆడాలి, క్యారం బోర్డ్ ఆడాలి అని కండిషన్లు పెట్టేది. మరి నాకు చేత కాదే అంటే, అంత పెద్ద పెద్ద ఆపరేషన్ చేసేటటువంటి మీకు ఇది నేర్చుకోవడం బ్రహ్మ విద్య ఏమిటి అని మొత్తానికి అతనికి అన్నీ నేర్పించింది. రాత్రి 10 గంటల వరకు విజయ్తో కూర్చుని కబుర్లు చెప్పేవాడు. ఎప్పుడైనా నరహరి, వీరేండా కలిసేవారు. అతను హాస్పిటల్ నుంచి వచ్చేసరికి విజయ కాలేజీ నుంచి రిక్షాలో వచ్చి దిగేది విశాలతో. విశాల ఇంటర్ ఫస్ట్ ఇయర్, విజయ బీఏ ఫస్ట్ ఇయర్. విజయ ఇంకా పడుకోకూడదే, పాపం పొద్దున్నే లేవాలి కదా అతను, నీకైతే ఏ పని పాడు లేవు, అతనికి ఉద్యోగం ఉందిగా అని మందలించేవారు నరహరి కానీ శాంతిమతి కానీ. ఇదిగో ఈ ఒక్క ఆట అంటూ విశ్వానంద్ లేచేసరికి చేయి పట్టుకుని కూర్చోబెట్టేసేది. మెల్లమెల్లగా విజయ అతని సుందర ప్రపంచంలో మారిపోయింది. కానీ మనసులో కలిగేటటువంటి ఈ ఊహ అయినా సరే బయటపట్టడానికి ధైర్యం సరిపోయేది కాదు అతనికి. విజయ మాత్రం నిస్సంకోచంగా, నిర్భయంగా, నిర్మోహమాటంగా ప్రవర్తించేది. నిష్కాపటిగా నిర్మలమైనటువంటి ప్రేమమూర్తిలా భాషించే విజయలో స్వచ్ఛత ప్రతిబింబిస్తూ ఉంటే తను కల్మషపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తున్నందుకు తన మీద తనకే కోపము, అసహ్యము కలిగేవి. చివరికి ఆ పరిచయం, స్నేహం, తన మానసిక స్థితి తెలిస్తే ఎక్కడ దూరమైపోతాయో అనేటటువంటి భయంతో ఎంతో జాగ్రత్తగా ఉండేవాడు. తహసీల్దార్ గారి ఇంట్లో ఎవరికి ఏ రోగం వచ్చినా విశ్వానందుని అడగటం, అతను మాత్రం తెచ్చి ఇవ్వటం, అబ్బా ఏం చేయండి మీది, ఏం మెడిసిన్ వేసినా క్షణంలో తగ్గిపోతుంది అని ప్రశంసిస్తూ ఉండేవారు. ఒకసారి వాసుదేవరావు గారు విశ్వానంద్ విజయ చెస్ ఆడుతూ ఉండగా వచ్చి విజయ నువ్వు ఒకసారి బయటకు వెళ్ళు అని పంపించేశారు. విషయం ఏమిటో తెలియగా తను లేచినటువంటి విశ్వానంద్ని కూర్చోబెట్టి, మిస్టర్ నందు, మా కొలీగ్ రావణమూర్తి కూతురు తొందరపడిందయ్యా, ఇప్పుడు 3 నెలల వచ్చేసిందట, మందులు వాడితే సరిపోతుందా లేకపోతే తీన్ చేయాలా, హాస్పిటల్కి తీసుకుని వెళ్తే ప్రపంచానికి తెలిసి ఆ పిల్లకు పెళ్లి కాదేమోనని భయపడుతున్నాడు, ఏం చేస్తే మంచిదంటారు అని అడిగారు. లేత నెలలే అయినట్లయితే మాటలు సరిపోతాయండి, అసలు ఎన్నో నెలలో ఖచ్చితంగా తెలుసుకుని మెడిసిన్ వాడాలి, లేకపోతే అది కడుపులోనే బరెస్ట్ అయ్యి పెద్ద ప్రాణాన్ని కూడా తీసేసేటటువంటి ప్రమాదం ఉంటుంది. పోనీ ఓ పని చేయమనండి, రేపు మీ ఇంటికి ఆ పిల్లని తీసుకురమ్మనండి, నేను రహస్యంగా చెకప్ చేసి చెప్తాను, ఏదైనా డాక్టర్ సలహా లేకుండా తొందరపడకూడదు అన్నాడు. సరే రేపు తీసుకుని రమ్మని మనం చెప్తాను, థ్యాంక్స్, వస్తాను అనేసి వెళ్ళిపోయారు. విజయ్ వచ్చి భుజం మీద గట్టిగా గెలడంతో ఈ లోకంలోకి వచ్చి ఏమిటి అన్నాడు. అదే నేను అడుగుతున్నాను, నాన్నగారు నన్నెందుకు బయటకు వెళ్ళమన్నారు, మీరిద్దరు అంత సహస్యంగా మాట్లాడుకున్నటువంటి విషయం ఏమిటి, నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదే అంది. అయితే అసలు విననే విన్నావు అన్నమాట, మాకు మాకు సవాలక్ష్యం ఉంటాయి, అవి నీకు చెప్పకూడదు, రా ఈ ఆట పూర్తి చేద్దాం అన్నాడు. నేను రాను, అదేమిటో నువ్వు చెప్పేంతవరకు నీ జట్టు పచ్చి అనేసి వెళ్ళిపోయింది. ఇక చేసేది లేక వచ్చేసాడు. ఆ రాత్రి 10 దాటాక నరహరి వచ్చి, నందు నువ్వు విజయ్ పోట్లాడేమన్నా వేసుకున్నారా, ఏమైంది అన్నాడు. రామ రామ పోట్లాట అలాంటిదేం లేదే అన్నాడు లేచి వచ్చి. మరెందుకో అది అలిగి కూర్చుంది, ఎంత పిలిచినా భోజనానికి రానని మొండి చేస్తూ ఉంది. అది అన్నం ముద్ద తినకుండా నాన్నగారు తినరు, కంచం ముందు కూర్చుని ఉన్నారు. నందు నా నుంచి ఓ రహస్యాన్ని దాచాడు అంటోంది, అది తెలుసుకోకుండా రానని చెప్తోంది, నాన్నగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అని చెప్పాడు.
షర్ట్ వేసుకుని నరహర వెనక వచ్చేసినటువంటి విశ్వానందు సరాసరి విజయ్ బెడ్రూమ్లోకి వెళ్ళి, ఏమిటి పిచ్చి పట్టుదల, ముందు వెళ్ళి భోంచేసినా, పాపం నాన్నగారు నీకోసం కూర్చున్నారట అన్నాడు. మీరు మాట్లాడుకున్న విషయం నాకు చెప్తానంటేనే వెళ్తాను అంది. సరే చెప్తాను, వెళ్ళు అన్నాడు. తర్వాత కాదంటే నాకు ప్రామిస్ కావాలి అంది చేయి చాపుతూ. ప్రామిస్ వెళ్ళు అన్నాడు. అలా కాదు, చేతిలో చేయవే అంది మొండిగా. ఆ చేతిలో చేయి వేసి నొక్కాడు. అప్పుడు లేచి వెళ్ళింది విజయ. అదంతా గది గుమ్మంలో నుంచునే చూస్తూ ఉన్నాడు నరహరి. నందు, నేను 5 నిమిషాలు వచ్చేస్తాను, కూర్చో అంది విజయ వెళుతూ. అలాగే, నా భోజనం అయిపోయింది, ప్రశాంతంగా భోజనం చేసిరా అని అక్కడే కూర్చుని ఆ గది అలంకరణ గమనించసాగాడు. ఏ మర్దల పిల్ల, ఏమిటి కదా, ఆ డాక్టర్ గారు నీకు బాగానే దొరికాడే, కోతి కొబ్బరికాయలాగా. నీ వరుస చూస్తే మీ నాన్నగారి కొలీగ్ వచ్చినటువంటి పరిస్థితి చివరికి మీ నాన్నగారికే వస్తుందేమో అనిపిస్తోంది అన్నాడు పెరసరంగా వీరెండ వీరు. తను భోంచేయని అంది విమల. హద్దు మేరకు వీరు, మర్యాదగా ఉండు అని చెప్పేసి అన్నాడు నరహరి. ఆ హద్దులేవో నీ చెల్లికి విధించు, లేకపోతే కొమ్ము మునుగుతుంది. ఇంటికొచ్చిన చుట్టాలు ఏమనుకుంటారని తెలుసా అన్నాడు రోషంగా. ఏమనుకుంటారు, విజయ ఎదురు ప్రశ్న వేసింది. అతను నేను లేవదీసుకుపోతాడని. అంతవరకు వస్తే అతన్ని నేను లేవదీసుకుపోతానే కానీ అతను కాదు. అతను ఎంత మర్యాదస్తుడో, ఎంత నిష్కళంకమైనటువంటి వ్యక్తో నాకు బాగా తెలుసు. మీలాగా మా మనసులు సంకుచితమైనవేమీ కాదు, మనల్ని లేని అద్దాల్లా మెరుస్తూ ఉన్నాయి అంది వేడిగా విజయ తను కలగజేసుకుని. అలాగా చూస్తాక మీ అక్క పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటోంది, నువ్వు పెళ్లి కాకుండానే ఆ పని చేసేలా ఉన్నావు అన్నాడు. విజయ కంచెంలో చేయి కడుక్కుని వెళ్ళిపోయింది. అదేం అలా అన్నా అన్నాడు ఇదేమీ తెలియని విశ్వానందు. నందు అంటూ పరిగెత్తుకొచ్చి అతని ఒళ్ళో ముఖం దాచుకుని ఏడ్చేసింది. ఏమైంది విజయ, ఎవరైనా ఏదైనా అన్నారా అన్నాడు గాబరాగా. అనగ ఊరుకుంటారా నందు, నాకే ఇంత కష్టం దోస్తే ఆ మాట పడ్డదానికి బాధ కలగదా, ఇంటి అల్లుడే బతికిపోయాడు అంది బాధగా. లేకపోతే ఏం చేసేవాడినో నాకే తెలియదు అంటూ పళ్ళు కొరికాడు నరహరి. అసలేమైంది అంటే ఏదేదో చెప్తానేంటి హరి, ప్లీజ్ అసలు ఏం జరిగిందో చెప్పండి అన్నాడు ఒడిలో ఉన్న విజయ తలని ముడుతూ విశ్వానంద్. నరహరి చెప్పేశాడు. ఎర్రగా కందిపోయినటువంటి వదనంతో విజయని మంచం మీద పడుకోబెట్టి, తప్పు నాది, లిమిట్స్ మర్చిపోయాను, అందుకే విజయ్కి ఇంత మనస్తాపం కలిగింది, నన్ను క్షమించండి అని గిర్రున తిరిగి వెళ్ళిపోయాడు. ఏడ్చి ఏడ్చి నిండిపోయింది విజయ. ఎలాగో 2 రోజులు విజయ్ని చూడకుండా మాట్లాడకుండా పిచ్చివాడిలాగా రోడ్లెంబట బలాదూరుగా తిరిగి 3వ రోజు ఇంటికి వచ్చాడు. అమ్మయ్యా వచ్చారా, నన్ను క్షమించండి, మా మరదలు నిరాహార వ్రతాన్ని చేస్తూ ఉంది. ఈవేళ 3వ రోజు మీ కాండు పట్టుకునేనా సరే తీసుకుని వస్తానని మామయ్యకు మాట ఇచ్చి వచ్చాను అన్నాడు వీరేంద్ర. వచ్చి విశ్వానంద్ చేయి పట్టుకుని లాక్కుని వెళ్తూ అతని వెంట వెళ్ళేసరికి అందరి కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బినంత ఎర్రగా అయిపోయినాయి. భోజనాలు చేసి ఉన్నటువంటి జాడలు ఏమాత్రం కనిపించలేదు. విశ్వానందన్ చూస్తూనే గదిలో ఉంది అన్నట్టుగా సైగ చేశారు వాసుదేవరావు గారు. విజయ్, డాక్టర్ గారు వచ్చారు, తలుపు తీయి నిన్నే అంటూ నరహరి తలుపు కొట్టాడు. అతన్ని తీసుకొచ్చాను విజయ్, నిజం తలుపు తీ అన్నాడు వీరెండ. నిజంగా నందు వస్తే మాట్లాడ్డా, ఇంకా నందు రాడు, అంత మాట పడ్డాక ఎలా వస్తాడు, నన్ను ఇలాగ చావనియండి, నాకేం వద్దు, నాకలి ఎప్పుడో చచ్చిపోయింది అంది వెక్కుడు పెడుతూ గదిలో నుంచి. విజ్జీ నేను వచ్చాను, తలుపు తీయి ప్లీజ్ అన్నాడు ఆర్తిగా విశ్వానందం. అంతే మరుక్షణం తలుపు తెచ్చుకోవటం, సుడిగాలిలా పరిగెత్తి వచ్చి విశ్వానందని 2 చేతులతోనూ చుట్టేసి గుండెలో మొహం దాచుకుని బావురమని ఏడ్చేసింది. విజయ విజయ అంటూ గాఢంగా గుండెలకు హత్తుకుని ఆప్యాయంగా వీపు నిమురుతూ ఉండిపోయినటువంటి విశ్వానందం ప్రపంచాన్ని మర్చిపోయాడు. ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరికి ఆ ఇద్దరి పవిత్ర ప్రేమ అర్థమైంది. సమాజం, కట్టుబాట్లు, కులగోత్రాలు వికరించాయి. నందు అంటూ అతనికి ఈ లోకంలోనికి పిలిచి కంచం అందించాడు నరహరి. బిడియంగా విజయ్ని వదిలేసి అన్నం కంచం అందించాడు విశ్వానంద్. అతను వదిలించిన తను అతన్ని వదిలినటువంటి విజయ, విశ్వానందం పెరిగినటువంటి గడ్డం, లోతుకుపోయినటువంటి చెంపలు, ఎర్రబడినటువంటి కళ్ళు చూసి నువ్వు భోంచేసావా అంది. చెంపలు పట్టుకుని కళ్ళలోకి పరీక్షగా చూస్తూ చేశాను అంటూనే అబద్ధం ఆడలేని వాళ్ళలాగా లేదు అన్నట్టుగా తల ఊపాడు. అయితేరా ఇద్దరం తిందాం అని అతని చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు లాక్కుని వెళ్ళింది. శాంతిమతి ఇద్దరికీ వడ్డించింది.
తన కంచంలో అన్నం కలిపి విశ్వానంద్ నోటికి అందించింది. ముందును తిను అన్నాడు తను కలిపి విజయకు పెడుతూ. అతను పెట్టినటువంటి ముద్ద తను తిని తను అతనికి తినిపించింది. ఎంగిలి బేధం కూడా మర్చిపోయి భోంచేసి లేచారు వారిద్దరు. ఉగాది పచ్చడి తిని వసంత ఋతువుతోటి అడుగు పెట్టినటువంటి చైత్రమాసాన్ని ఆహ్వానించారు. తొలి కష్ట జీతాన్ని అందుకున్నటువంటి విశ్వానంద్ తహసీల్దార్ గారి ఇంట్లో ఫ్యామిలీ సభ్యులందరికీ తలో కానుక తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ రోజు అతనికి భోజనానికి పిలిచి స్వాగతించారు తహసీల్దార్ గారు. అందరికీ అన్నీ ఇచ్చినటువంటి విశ్వానంద్ విజయ్కి మాత్రం కంచిపట్టు చీర ప్రజెంట్ చేశాడు. ఎవరేమనుకుంటారోననేటువంటి భయంతోనే, చూసారా నాన్న, డాక్టర్ గారు మనందరికీ బాగా చీప్గా కొని తెచ్చినటువంటి బహుమతులు అన్నీ చూపించి విజయ్కి మాత్రం ఎంత ఖరీదైన చీర తెచ్చారో చూడండి అంది విశాల కాంప్లైంట్ చేస్తున్నట్టుగా తండ్రితోటి. నీ పెళ్ళికి నీకు తెస్తాను నేను విశాల అన్నాడు నవ్వేస్తూ సరదాగా తీసుకుని. ఇప్పుడు విజయ్కి పెళ్ళి అని తేలేదుగా మీరు అంది గడుసుగా. ఇప్పుడు కాకపోయినా రాబోయే వాడికి నేను కొనిచ్చినటువంటి చీరలో కనిపించాలని ఇచ్చాను తల్లి, దయచేసి నన్ను వదిలేసే అన్నాడు చేతులు జోడిస్తూ. ఏమండే డాక్టర్ గారు, మా మదర్కి చీర ఇచ్చేసి వెళ్ళిపోతే కాదు, మాకు పార్టీ కావాలి. కొత్తగా ఉద్యోగం వచ్చిన ఈ శుభ సందర్భాన త్వరు పురస్కరించుకుని అడుగుతూ ఉన్నాం అన్నాడు వీరేంద్ర. తప్పకుండా ఇస్తాను, ఏం కావాలో చెప్పండి. ఏ విజయ అన్నాడు. ఆవిడకి ఇష్టమైంది కాదు, మీ నుంచి చీర కొట్టేసిందిగా, మాకు పిక్చర్ చూపించాలి అన్నాడు వీరేంద్ర. ఎప్పుడు వెళ్దాం విజయ అని అడిగాడు. బావగారు ఎప్పుడంటే అప్పుడే, ప్రతీదీ నన్ను అడక్కు, అసలే వాడు ఉడుక్కు చేస్తున్నారు అంది కొత్త చీర సింగారించుకుని వస్తూ. ఆ చీరలో ఆమెను ముగ్ధుడే చూశాడు విశ్వానంద్. నందు లోపలికి రా అంది గదిలోనికి వెళ్ళిపోతూ విజయ. ఏమిటి విశేషం అంటూ అనుకరించాడు. వంగి విశ్వానంద్ పాదాలు తాకి నమస్కరించింది. ఓస్ ఇందుకేనా, ఇంకా ఏమిటో అనుకున్నాను, శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తిరస్తు అన్నాడు భోజాలు పట్టి లేవదీస్తూ విశ్వానంద్. ఎలా ఉన్నాను చీర అంచు సవరించుకుంటూ అడిగింది. ముద్దు వస్తున్నావు అన్నాడు దగ్గరగా నిస్సంకోచంగా పరిశీలిస్తూ. అయితే పెట్టుకో అంది సామాన్యంగా. విజయ విస్మయంతో కళ్ళు పెద్దవి చేశాడు. సరిగ్గా అప్పుడే ఆ గుమ్మంలో అడుగుపెట్టి నందు అని పిలవబోతూ ఆ మాట విని ఆగిపోయాడు నరహరి. ఏంటలా చూస్తావు అంది కళ్ళెగరేస్తూ. నువ్వు ఇందాక అన్నటువంటి ఆ మాట నిజంగానే అన్నావా, నేను తప్పుగా విన్నానా అన్నాడు కొట్టుకునే గుండాలతో ఉద్వేగంగా చూస్తూ. ఏ మాట అంది చిలిపిగా. రెండడుగులు వేసి అతని బుగ్గలు పట్టుకుని సాగదీస్తూ విజయ, ఈ పని నేను చేయగలను, ఈ మధ్య నీకు నన్ను ఏడిపించడం చాలా సరదాగా మారిందన్నమాట అన్నాడు బొంగమూతి పెడుతూ విశ్వానంద్. మరి ఏడిపించక ఊరుకుంటారా, మగవాడు మగవాడిలాగే ఉండాలి, నీలాగా బెదురుగొడ్డులాగా పిరిగి పందులాగా ఉండకూడదు మరి అంది. అంటే నేను చేతులు ముడుచు కూర్చున్నది ఎంత చేతగాక అంటావా, మన మధ్యన ఉన్నటువంటి హద్దుల్ని అతిక్రమించడం మర్యాద కాదు కనుక, నీలా నేను తొందరపడితే మన మధ్య ఉన్న ఈ అనుబంధం స్నేహం అనిపించుకోదు, తొందరపాటు అవుతుంది. మీ నాన్నగారికి నా మీద ఉన్న నమ్మకానికి అభిమానానికి నీ అమాయకత్వాన్ని అసగా తీసుకునేటటువంటి నీచుణ్ణి కాలేను నేను అనేసి గిరున వినదిరిగి వచ్చేపోతూ నరహాన్ని చూసి ఉలిక్కిపడ్డాడు నందు అంటూ విశ్వానందుని గాఢంగా గుండెలకు హత్తుకుని తనతోటి తీసుకెళ్ళిపోయాడు. తహసీల్దార్ గారి కొలీగ్ కూతురు వచ్చింది. ఆ పిల్లని పరీక్ష చేసి చూసి అర్జెంటుగా ఆసుపత్రికి తీసుకురమ్మనమని తను ముందు వెళ్ళి పేషెంట్ వచ్చాక చిన్న ఆపరేషన్ చేసి లోపల చెడిపోయినటువంటి పిండం కుళ్ళిపోకుండా ఇంజెక్షన్ సాయంతో తీసేసి తల్లిదండ్రులకు చివాట్లు వేసి పంపించి దాదాపు 1 గంటకు రూమ్కి వచ్చి పడుకున్నాడు. తహసీల్దార్ గారు స్వయంగా వచ్చి ఏమైందని అడిగారు. వాళ్ళు కడుపుని పోగొట్టాలని నాటుమందులు మింగించేశారండి, అది సరిగ్గా పోక ఆ పిండం కుళ్ళిపోయే స్టేజ్కి వచ్చేసింది. ఈవేళ తీసుకుని వచ్చారు కనుక ఆ పిల్ల బతికింది, లేకపోతే చేతులారా పెద్ద ప్రాణాన్ని పోగొట్టుకునేవారు అన్నాడు. అతన్ని అభినందించి ఇంటికి తీసుకుని వచ్చి తమతో పాటు భోజనానికి కూర్చోబెట్టారు. నరహరి చెల్లెలి గదిలో జరిగినటువంటి సంఘటన తండ్రి భావాల దగ్గర దాచలేదు. అది విన్నాక విశ్వానంద్ పట్ల మరింత ఆపేక్ష కలిగింది ఆయనకు. వీరేంద్ర చకితుడైపోయాడు. ఈ రోజుల్లో ఇలాంటి కుర్రాళ్ళు కూడా ఉన్నారా, ఉన్నారు అని విశ్వానంద్ నిరూపించాడు. అందరికీ మరింత చేరువైపోయాడు మానసికంగా. అందరినీ తీసుకుని ఆ సాయంత్రం సినిమాకు బయలుదేరాడు. చిత్రంగా తహసీల్దార్ గారు శాంతిమతి కూడా వచ్చారు ఒక్క బామ్మ తప్ప. అందరినీ ట్యాక్సీలో తీసుకుని వెళ్ళి మురళీకృష్ణ సినిమా చూసి వచ్చారు. వంద కాగితమైన మానసికంగా విశ్వానంద్కు చాలా ఆనందాన్ని కలిగించింది.
సినిమా బాగుందని అంతా మెచ్చుకున్నారు అతన్ని. డాక్టర్ గారు మిమ్మల్ని విజ్జి పిలుస్తుంది అంది విమల. మీకు నేను డాక్టర్నేనా? నా వృత్తిది, పేరుతో పిలవండి ప్లీజ్. ఇంతకీ విజ్జి ఎక్కడుంది అన్నాడు. పైన ఉంది, నందు అంటానులేండి అనేసి వెళ్ళిపోయింది విమల నవ్వుకుంటూ. విశ్వానంద్ పైకి వెళ్ళేసరికి విజయ మల్లెపూలు మాల కడుతోంది. నరహాన్ని కిటికీ చాటు చేసుకుని ఉన్నాడు. విజయ, అక్క నందు ఇంకా ఉంటే ఓసారి పైకి రమ్మను అని చెప్పడం వినగానే వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారోనని ఆసక్తి తలెత్తింది. పిలిచావట? పొడిగా అడిగాడు విశ్వానంద్. నా మీద దొరగారికి చాలా కోపం వచ్చినట్టుగా ఉంది అంది నవ్వుతూ. విశ్వానంద్ మౌనంగా పిట్టగోడ నానుకుని చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అబ్బా ఎంత ముద్దొస్తున్నావో అంది చేతిలో ఉన్న మాలతోటి దగ్గరికి వెళ్తూ. నన్నేం వెక్కించనక్కర్లేదు అన్నాడు పెదాలు బిగించి. నిజమే నందు, ఆ కోపంలో ఎంత ముద్దొస్తున్నావో అంది. ఎంత? నవ్వుతూ అడిగాడు. ఇంత అని తక్కున అతని చెంపని కాళ్ళెత్తి చుంబించింది. విజ్జీ, విశ్వానంద్ ఆశ్చర్యంగా చూశాడు. ఏంటా చూపు? ఏమిటా చూపు? ఏదో మహాభారతం జరిగిపోయినట్టు. అది నేను మెచ్చి ఇచ్చినటువంటి కానుక. అంతే, కూర్చో అంది. ఇందుకే నన్ను ఎందుకు పిలిచో అన్నాడు మామూలుగా మారిపోతూ. నువ్వు నమ్ముతానంటే చెప్తాను అంది కిందకు చూస్తూ. నిన్ను నమ్మకపోతే ఇంకెవరిని నమ్మాలి? నీ మనసులో ఏ కల్మషం ఉండదని, అది ఎప్పుడు అర్థంలా స్వచ్ఛంగా ప్రకాశిస్తుందని నాకు తెలియదా? చెప్పు, మన మధ్యన దాపరికాలు దేనికి అన్నాడు నవ్వుతూ. ఇందుకే నువ్వంటే నాకు ఇష్టం అంటూ చేతుల్లో ఉన్నటువంటి మాల అతని మెడలో వేసేసింది. విజ్జీ చప్పున ఆమె చేతులు పట్టుకున్నాడు. మనస్సులో కలిగినటువంటి ఆనందాన్ని దాచుకోలేకపోతున్నాను నందు. ఏమిటి మళ్ళీ అందులో చూస్తావు అంది విజయ. నువ్వు చేసిన ఈ పని ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో తెలుసా? ఏమనుకుంటారు? నువ్వు నన్ను వరించావని. అది అబద్ధం కాదు కదా? అంటే నీ ఉద్దేశం? నీకు నాకు సంఘపరంగా, కట్టుబాట్ల పరంగా, కులగోత్రాల పరంగా భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉండవచ్చు, కానీ అది పవిత్రమైన ఆరాధనకు అడ్డురాదు. నీ పట్ల నేను, నా పట్ల నువ్వు దురాలోచనలను చేస్తే తప్పు. ఒకరిని మరొకరం శృంగారపరంగా ఊహించుకుంటే రేపు కట్టుకోబోయేవారిని ద్రోహం చేసినట్టుగా అవుతుంది. కానీ నిన్ను దైవంలో భావించి నేను చేసినటువంటి ఈ పనికి వంకలు పెట్టుకు. ఉదయం నిన్ను నేను చాలా రెచ్చగొట్టాను, ఎందుకో తెలుసా అంది ఉన్నట్టుండి విజయ. అన్నాడు తల అడ్డంగా ఊపుతూ. మా బావగారు మనకు నీచమైనటువంటి సంబంధాన్ని అంటగట్టడానికి ప్రయత్నించారు. నా మనసు నువ్వు చెప్పినట్టు అర్థంలా స్వచ్ఛంగా ఉంది, కానీ నీ మనసులో నా పట్ల ఏ అభిప్రాయం ఉందో నాకు తెలియదు. అది తెలుసుకోవాలంటే కొంచెం నేను రెచ్చగొడితే తెలుస్తుందని ఉదయం నేను కావాలనే మాటతో రెచ్చగొట్టాను, వెటెక్కించాను. నువ్వు నికాసైనటువంటి బంగారంలాగా స్వచ్ఛంగా మెరిసావు, అందుకే నా వరమాల గెలుచుకున్నావు అంది. ఒకవేళ నేను కాస్త శృతి మించితే ఏం చేసేదానివి? చెంప చెడేలు అనేది. మై గాడ్, అయితే నేను నా పరువును దక్కించుకున్నానమాట అంటూ ఆ దండ తీసి విజయ మెడలో వేసి చెంపను చుంబించి వదిలేస్తూ, మరి చెంపు చెల్లు అనిపించలేదే అన్నాడు నవ్వుతూ. హద్దులు తెలిసిన వాళ్ళకి, కట్టుబాట్లను గౌరవించే వాళ్లకు, పవిత్రమైనటువంటి విలువలు నేర్పిన వాళ్ళకి దండలు అనవసరం లేదు. అన్నయ్య ముద్దు పెట్టుకుంటాడు, నాన్నగారు ముద్దు పెట్టుకుంటారు. ఆ ముద్దులో ఏముంటుంది? ప్రేమ తప్ప. అలాగే స్నేహితుడు ఇచ్చినటువంటి ఈ ముద్దు నా అంతఃకరణనని అర్థం చేసుకుని ఇచ్చేటటువంటి చిరు కనుక. భావనలో దోషం ఉంటేనే కళంకం ఆపాదించబడుతుంది అంది నవ్వేస్తూ. మరి ప్రియుడు ప్రియురాలిని ముద్దు పెట్టుకుంటే అది ఒకరి నుంచి మరొకరు ఆశించేటటువంటి ప్రేమ. ఏమాశించేది? వయసులోని జంట కోరుకునేటటువంటి యవ్వన జంతమైనటువంటి కాంక్ష. అమ్మో, నీకు చాలా విషయాలు తెలుసునే. అయితే నీ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకోవాల్సిందే అన్నాడు నెత్తిన మొట్టి. మరి నేనే విగ్రహ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి? మీ ఆయన దగ్గర. నిజంగా ఆయన వస్తే నిన్ను కర్ర పుచ్చుకుని తంతాడు అంది కిలకిల నవ్వుతూ. శృతి కలిపి తాను నవ్వుతూ గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. నరహరికి ఆశ్చర్యంతో మతిపోయినట్టుగా అయింది. విజయ, నేను విన్నది నిజమా అంటూ గబగబా పైకి వచ్చి అడిగాడు విశ్వానంద్. అతని గుండెలు ఉద్వేగంతో నిండిపోయాయి. వైశాఖ పౌర్ణమి వెన్నెలలో మరింత మంచం మీద పడుక్కుని ఉన్నటువంటి విజయ లేచి కూర్చుంటూ, నాన్నగారు చెప్పారా? డా కూర్చో అంది తన పక్కన చోటు చూపిస్తూ. నువ్వు మీ అక్కాభావాలతో వైజాగ్ వెళ్తున్నావా అన్నాడు కూర్చుంటూ. అవును, నాన్నగారే పంపిస్తున్నారు. అక్కకి ఇంకా వేవుళ్ళు తగ్గలేదు, దానికి సేవ చేస్తూ
నేను వంట వార్పు నేర్చుకోవాలని బామ్మగారి శాసనం. తప్పుదుందా? నాకు వెళ్ళాలనైతే లేదు, కానీ బామ్మగారికి సెలవులైపోయాయి. దాన్ని చూడకుండా ఉండలేక అస్తమానం వచ్చేస్తున్నారు. ఆయన ఉద్యోగం ఎక్కడ ఊడిపోతుందోనని నాన్నగారు కూడా భయపడుతున్నారు. అందుకే ప్రయాణమయ్యాను. ఇదంతా మా బామ్మ నాకు చేసేటటువంటి కుట్ర అంది విజయ. మరి నీ చదువు ఇంకెక్కడ చదువు? శంక నాకేం చేసింది బామ్మ? ఈ సంవత్సరం నాకు పెళ్లి కూడా చేసేస్తారట. పెద్దవాళ్ళు ఏదో బాధపడుతున్నారు, మేట మనకు తెలీదు. ఈ 3 మాసాలు 3 క్షణాలా గడిచిపోయాయి, నేను విడిచి ఉండగలనా అని చాలా భయంగా ఉంది. కానీ అలా ఉండడం అనేది నేర్చుకోవాలి కదా. నీ జీవితంలోకి నీ భార్య వచ్చినా, నా జీవితంలోకి నా భర్త వచ్చినా మన స్నేహం పవిత్రంగా ఉండాలే. కానీ నిజమైన అపోహలు కలగకూడదు కదా. కాబట్టి నన్ను నేను రాయిలా ఉండాలని శాసించుకుంటున్నాను నందు అంది కళ్ళతో తిరిగేటటువంటి నీళ్లతోటి. కల్పనాదేవి గారు రచించినటువంటి విజయానందం అనే నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.